అంతకుముందు ఏలూరు తరహాలో జరిగినటువంటి ఏలూరులో జరిగినటువంటి ఆ సంఘటన కోళ్లలో కూడా రెండు రోజులుగా కొన్ని కేసులు నమోదవుతున్నట్టుగా స్థానిక శాసనసభ్యులు గోపాల వాసు గారి ద్వారా కలెక్టర్ గారికి జిల్లా కలెక్టర్ గారికి నాకు కూడా ఆయన ద్వారా తెలియటం జరిగింది. నిన్న రాత్రి ఈ విషయాన్ని మా దృష్టికి తీసుకురావటం జరిగింది స్థానిక శాసనసభ్యులు. అంటే ఈ కోళ్ల గ్రామంలో ఒక ప్రాంతంలో పర్టికులర్గా ఒక గ్రామంలో ఒక ప్రాంతం నుండి ఈ తరహా కేసులు కొన్ని నమోదవుతుంది జరుగుతుందని చెప్పడం జరిగింది. వెంటనే ఈరోజు ఉదయం శాసనసభ్యులు వాసుబాబు గారు కలెక్టర్ గారు నేను ఈ ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ మొన్న ఒక 7 కేసులు, అదేవిధంగా నిన్న ఒక 7 కేసులు అడ్మిట్ అవ్వడం, అదేవిధంగా ఈరోజు ఉదయం ఒక 4 కేసులు, అలా దాదాపుగా ఒక 18-19 కేసుల వరకు కూడా ఇప్పుడు అలా రావటం జరిగింది. ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపుగా మొత్తం రావటం, వారికి కొంచెం ఏదైనా సెలైన్ పెట్టి కొంచెం ఒక గంట ఏదైనా టాబ్లెట్స్ ఇవ్వగానే వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అవ్వటం కూడా జరిగిపోయింది. ఎవరికి కూడా ఏమి ప్రాణాపాయం లేదు, ఎవరికి కూడా సివియర్గా సింప్టమ్స్ లేవు. దాదాపుగా 15 మంది వరకు వచ్చి వెంటనే ఒక గంటలోనే డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంది. ఒక 4 వరకు ఈరోజు ఉదయం వచ్చారు, వారి వరకు కొంత సెలైన్ పెట్టడం జరిగింది. వీళ్ళల్లో కొంచెం పంటల్లో పనులు చేసుకునే వాళ్ళు, అదేవిధంగా వివిధ షాపుల్లో పనులు చేసుకునే వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నట్టుగా ఇప్పుడు అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతానికి ఇక్కడ ఎటువంటి వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ యూపీహెచ్సిలో అదనంగా బెడ్లు కూడా తెప్పించడం జరుగుతూ ఉంది. మందులను కూడా అప్పుడు ఏలూరులో ఆ తరహా సంఘటన జరిగినప్పుడు ఏ విధమైన మందులు వాడాము అవన్నీ కూడా డిఎండ్ హెచ్ఓ గారు చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మందులు కూడా సిద్ధం చేయటం అన్నీ కూడా చేయటం జరిగింది. వారు ఎవరికి ఇబ్బంది లేకుండా వారికి కావాల్సినటువంటి ఇతర సౌకర్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారితో పాటు ఉన్నటువంటి అటెండెంట్లకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతూ ఉంది. ఇప్పుడు మిగిలినటువంటి అంశాల్లో ఏలూరు నుంచి ఒక స్పెషలిస్టుల టీమును కూడా రప్పిస్తూ ఉన్నాము, డాక్టర్స్ని కూడా ఇక్కడ దీనికి సంబంధించి వారు ఇక్కడ 24 గంటలు ఇక్కడే ఉండే విధంగా ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు కూడా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఒక స్పెషల్ టీంను కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఆ ప్రాంతాల్లో మన ఎక్కడి నుంచి అయితే ఏ ప్రాంతం నుంచి అయితే కేసులు ఎక్కువగా వస్తున్నాయి ఆ ప్రాంతాల్లో 108 వాహనాలను కూడా, అంటే ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకురావడానికి 108 వాహనాలను కూడా అందుబాటులో పెట్టాము. ఇప్పటికే ఇంటింటి సర్వే కూడా ఈరోజు ఉదయం నుంచే మొదలు పెట్టడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎటువంటి కేసులు ఏదైనా వచ్చేటువంటి అవకాశం ఉందని ప్రతి ఇంటింటికి కూడా దాదాపుగా 4000 మంది ప్రజలు ఉన్నటువంటి గ్రామం ఇది. ఈ గ్రామంలో ప్రతి ఇంటింటి సర్వే కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే ఒక 5 టీముల ద్వారా మరొక 5 మెడికల్ క్యాంపులను కూడా వెంటనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే ఒక మెడికల్ ఆఫీసర్, ఒక ఏఎన్ఎం, ఒక ఆశా వర్కర్, ఒక 4 ఆశా వర్కర్ అలా పెట్టి అక్కడ మందులను కూడా అక్కడ అందుబాటులో ఉంచి 108 వాహనాలతో పాటు మెడికల్ క్యాంపులను కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము కలెక్టర్ గారు, మేము ఎమ్మెల్యే గారు అందరం కలిసి ఇప్పుడు ఆ ప్రాంతానికి ఎక్కడైతే కేసులు వస్తున్నాయో ఆ ప్రాంతానికి వెళ్ళబోతూ ఉన్నాము. మిగిలినటువంటి విషయాలు చూసిన తర్వాత తదుపరి అసలు దీనికి సంబంధించి మరి ఉన్నతాధికారులు, నేను ఈరోజు ఉదయం ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మరి వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైనా ఈ ప్రాంతానికి సంబంధించి ప్రజలకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైన ఆ విషయంలో కూడా మేము కూడా తగిన చర్యలు తీసుకుంటా ఉన్నాం, కారణాలు తెలుసుకుంటామని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళిన తర్వాత మేము మిగిలినటువంటి కార్య అసలు ఎందుకు ఆ ప్రాంతంలో పరిస్థితి వచ్చిందని ప్రజలతో కూడా మాట్లాడటానికి వెళ్తున్నాము. దాంతో ప్రజలను ఎవరిని కూడా భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అది వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు కాబట్టి ఎటువంటి భయాందోళనకి గురి కావాల్సినటువంటి అవసరం లేదు. అందరం అప్రమత్తంగా ఉన్నాము, వైద్య ఆరోగ్య శాఖనివ్వండి, భయాందోళనకు గురి కావాల్సినటువంటి పని లేదు. అపోహలు కూడా ఎవ్వరు కూడా ఎటువంటి అపోహలను కూడా వదంతులను కూడా నమ్మవలసినటువంటి అవసరం లేదు. ప్రజలందరికీ కూడా వెళ్తాం ఈ ప్రాంతానికి. అంటే ఒక ఆలోచన ఏంటంటే అసలు ఇది ఏలూరు తరహా సంబంధించిన సంఘటన కాదా అనేది మనమే దాన్ని నిర్ధారించలేము.
అసలు ఏం జరుగుతుంది, వచ్చినటువంటి కేసులకు సంబంధించి, అంతకుముందు ఉన్నటువంటి కేసులకు సంబంధించి దీనికి ఉన్నటువంటి దానికి ఏదన్నా సంబంధం ఉందా, అసలు ఏం దీనికి కారణాలు ఏంటి అనేది నిపుణులు చెప్పవలసిన పరిస్థితి తప్ప అది మనము నిర్ధారించేటువంటి పరిస్థితి. అంటే నిన్నటువంటి మన దృష్టికి వచ్చింది, నిన్నే వచ్చింది, అంతకుముందు వచ్చినా కూడా వెంటనే రావటం వాళ్ళంతటి వాళ్లే రావటం, ఇంకొకళ్ళు సహాయం తీసుకుని వచ్చినటువంటి కేసులు కూడా తక్కువ. ఈరోజు చూశారు కదా, ఇప్పుడు వచ్చినటువంటి వ్యక్తి అతనంతా తాతనే నడుచుకుంటూ లోపలికి వచ్చి వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి అసలు మొన్నటి వరకు ఏంటంటే వాళ్ళు రావటం వెంటనే 10 నిమిషాల్లో ఒక ఇంజక్షన్ ఒక సెలైన పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఎక్కువ కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితి. నిన్న కొంతమంది వ్యక్తులు స్థానిక ఎమ్మెల్యే గారికి ఆ విషయం చెప్పిన తర్వాత ఆయన వెంటనే స్పందించి కలెక్టర్ గారితోనూ నాతోనూ మాట్లాడి నిన్న రాత్రి మా దృష్టికి తీసుకురావని ఉదయం అందరం కలిసి రావటం జరిగింది. తగినటువంటి ఏర్పాట్లు రాత్రికి రాత్రి మొత్తం అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, మా వైద్య ఆరోగ్య శాఖ కానీ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అధికారులు అందరం కూడా అప్రమత్తంగా ఉన్నాము. ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ప్రజలకు ఎటువంటి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఖచ్చితంగా మేము అలర్ట్గా ఉన్నామని చెప్తా ఉన్నాం. ఇంకొక విజ్ఞప్తి ఏంటంటే ప్రజలను భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరం లేదని మేము ఎందుకు చెప్తా ఉన్నాం అంటే, ఏలూరు సంఘటన జరిగినప్పుడు కూడా ఒక అదే సమయంలో హాస్పిటల్లో ఒక మరణం సంభవించడం జరిగింది. ఆ మరణం కూడా అప్పుడు అందరం అనుకున్నాము ఆ రోజు జరిగినటువంటి ఆ సమయంలో జరిగినటువంటి ఆ మృతి ఒక ఈ ఆ సంఘటన వల్ల ఏలూరులో జరిగినటువంటి ఆ సంఘటనల సమయంలో జరిగింది కాబట్టి ఆ కారణంతో చనిపోయారు అనుకున్నాం. కానీ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ రావటం జరిగింది. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆ మృతికి కారణం ఏలూరులో ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి కాదు అనేది క్లియర్గా అప్పుడు ఏదో ఒక హాస్పిటల్ రావటం వల్ల చనిపోయాడు అనేది క్లియర్గా పోస్ట్మార్టం రిపోర్ట్లో రావటం జరిగింది అనేది అందరికీ తెలిసినటువంటి విషయం. అంటే దానివల్ల ఎటువంటి ప్రాణాపాయం లేదు కాబట్టి ప్రజలను ఎవరిని కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు. వైద్యపరంగా మేము పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని మరొకసారి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ ప్రాంత పర్యటనకు వెళ్ళిన తర్వాత మిగిలినటువంటి వివరాలు ఏదన్నా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పూర్తిగా ఇక్కడ ఇటువంటి పరిస్థితిని అంతా కూడా కంట్రోల్ చేసే విధంగా చర్యలు మళ్ళీ కేంద్ర పరిశోధన సంస్థలు ఏమైనా రాబోతున్నాయి సార్? ఇప్పుడు పరిస్థితి అంటే మేము కూడా వచ్చింది ఇప్పుడే కాబట్టి తదుపరి పరిస్థితి అంతా కూడా ఒకసారి అక్కడ చూసిన తర్వాత నేను అన్ని వివరాలు పూర్తిగా అన్ని చర్యలు తీసుకుంటాను. కేంద్ర పరిశోధన బృందాలతో పాటు వైద్య బృందాలు కూడా రాబోతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.